మిత్రులకు నమస్కారం ఈరోజు మనుషుల చేతుల్లో దేవుళ్ళ అత్యల అనే విషయం గురించి మాట్లాడుకుందాం దేవుళ్ళు చిరంజీవులు అంటే మరణం లేని వారు వారికి ఎందుకు మరణం లేదంటే వారంతా అమృతం తాగారు కాబట్టి వారంతా లోకాలను ఏలుతూ ప్రజలను రక్షిస్తూ వరాలు గుప్పిస్తూ వారిని ఎల్లవేళలా కాపాడుతున్నారు కనుకనే ప్రజలు వారికి గుళ్ళు కట్టి భక్తి శ్రద్ధలతో వేడుకొని మొక్కుతూ ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు మరి ప్రజలకు ఏం పిచ్చి పట్టిందో అర్థం కాదు కానీ దేవుళ్ళ తలలు కాళ్ళు చేతులు నరికిపడేస్తున్నారు దేవుళ్ళకి రక్షణ లేదు ప్రజలను ఎలా రక్షిస్తారు అని మరికొందరి వాదన గోలా ఏ శక్తులు లేని లీలలు లేని మాయలు లేని మానవుల చేతుల్లో దేవుళ్ళు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్నో శక్తులు లీలలు మాయలు కలిగిన దేవుళ్ళు అలాంటి నీచ మానవులను తెగనరికి చంపవచ్చు కదా మరి దేవుళ్ళు వాళ్ళను ఎందుకు చంపలేకపోతున్నారు ప్రతి పౌరుడు ఆలోచించవలసిన తరుణమిది ఏ ముహూర్తంలో మానవుడు దేవుళ్ళను సృష్టించుకొని పిదప దెయ్యాన్ని సృష్టించుకొని వేడుకలు మొదలుపెట్టాడో అప్పటి నుండి మనుషులు మా దేవుడు గొప్ప అంటే కాదు మా దేవుడే గొప్పని వాదులాడుతూ గొడవపడుతూ భూమండలంపై రక్త పటేరులు పారిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ఎన్నో యుగాలు తరాలు మారిపోయినా దేవుళ్ళ పంచాయితీ మాత్రం తెగకుండా మారణ హోమం జరుగుతూనే ఉంది ఇప్పుడు మతాల రంగు పోయి రాజకీయ రంగు పులుముకుంది ఇంకేం రోజుకో గుడి కూలిపోతుంది రోజుకో దేవుడి శిరస్సు కాళ్ళు చేతులు నరకబడిపోతున్నాయి ఇక పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను అందులోనికి లాగి ఆజ్యం పోస్తున్నారు ప్రజలు ఆ మారణ హోమంలో పడి మెడతల మాడి చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా తేల్చుకోండి అని రెచ్చగొడుతుంటే మనం ఏ సమాజంలో ఉన్నాం ఏ యుగంలో ఉన్నామో తెలియని అయోమయ పరిస్థితి ఒక్క కుర్చీ కోసం ఎందుకు మారణ హోమం ఎందుకు మూర్ఖత్వం ఎవ్వరూ ఆలోచించే పరిస్థితిలో లేరు మనం వైజ్ఞానిక సాంకేతిక యుగంలో ఉన్నాం నేడు గ్రహాల మీద నివాసాలు ఏర్పరచుకునే స్థితిలో సాగుతున్నాం ఎన్నో సృష్టించుకొని సృష్టికి ప్రతి సృష్టి చేసే దశలో సాగుతూ వాటి ఫలాలను అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ మనిషి ఒక మృగంలా మారిపోయి నికృష్టపు ఆలోచనలతో ఇలా మారణ హోమాలు సృష్టించడం సమంజసమేనా ఓ దేవుళ్ళారా ఇప్పటికైనా మేల్కొండి మీ తలలు కాళ్ళు చేతులు నరికి ఆ దొంగలను పట్టుకొని ముక్కలు ముక్కలు నరికి ఈ దేశం నలుమూలల్లో విసరండి అప్పుడైనా మనిషి కళ్ళు తెరుస్తాడు కాబోలు జై హింద్